కరోనా వైరస్ నిర్మూలనకై లాక్డౌన్ నిర్వహించినప్పటి నుంచి ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావడంతో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం 18వ వార్డులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జనసేన కార్యకర్త మాట్లాడుతూ కరోనా వైరస్ నిర్మూలనకి నరేంద్ర మోడీ పిలుపు మేరకు లాక్డౌన్ నిర్వహించడం జరిగిందని, ప్రజలందరూ సామాజిక దూరాన్ని పాటించాలని, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేన పార్టీ సైనికులు అందరూ కలిసి ఈ కూరగాయల కార్యక్రమం నిర్వహించామని వారు అన్నారు. కరోనా వైరస్ పై మరింత అప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని జనసేన పార్టీ అభ్యర్థి పోలిశెట్టి చంద్రశేఖర్ మరియు మాగ్నేడి సువర్ణ వారి ప్రోత్సాహంతో కూరగాయలు పంపిణీ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. మన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రామచంద్రపురం నియోజకవర్గం 18వ వార్డు మాగ్నేటి సువర్ణ గారు ఈరోజు 600 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేయడం జరుగుతుంది. శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ గారి ప్రేరణతో ఈ కార్యక్రమం అంతా విజయవంతం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వాన్ని తెలియజేసేది ఏంటంటే, ఇప్పుడున్న ప్రజలు అది ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ఏంటంటే కనీస అవసరాలు కూడా తీర్చలేని పరిస్థితి ప్రభుత్వమే కల్పించింది. వాళ్ళకి నిత్యావసర సరుకులు అనేది ఏర్పాటు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. దేశాల్లో వచ్చిన కరోనా వ్యాధి వల్ల మన ఇండియాలో నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు జనసేన కార్యకర్తలు 18వ వార్డు నుండి పేదలకు కూరగాయల పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది. ఈ కరోనా గురించి అందరూ సమయం పాటించి దీని మీద మనందరూ కరోనా నివారణకు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. 18వ వార్డు నిరుపేదలకు సుమారు 650 మంది కుటుంబాలకు కూరగాయలు, నిత్యావసర వస్తువులు పంపిణీ జరుగుతున్నది. కావున ఈ విధంగా ప్రతి వార్డులోని ప్రతి రాజకీయ పార్టీ కానీ ప్రతి ఒక్కరూ సహాయం చేసి నిరుపేదలని ఆదుకోవాలని, ఈ కరోనాను తరిమి కొట్టాలని 18వ వార్డు జనసేన కార్యకర్తలు కోరుతున్నారు.